అలాగే వారు చేసిన సేవలను గౌరవిస్తూ వాళ్ళందరికీ మెమోంటోస్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో అలా ఇక్కడ పాత కొత్త అని లేదు, పాత పాటను చూసి ఒక నూతనోత్సాహంతో ఒక స్ఫూర్తిని తీసుకుని కొత్త వాళ్ళు ఆ ప్రవాహంలో ప్రవహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సంస్థని, ఈ యొక్క బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఇలా ముందుకు నడిపిన, నాకు ముందు హాస్పిటల్తో ముడిపడిన చైర్మన్లకి అయితేనేమి, మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చేళ్ళారు, ఆయన బిజీ షెడ్యూల్లో మా మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ గౌరవనీయులు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారికి, అలాగే మన సీఈఓ డాక్టర్ ప్రభాకర్ రావు గారు ఉన్నారు, అలాగే మన మెడికల్ డైరెక్టర్ గారు ఉన్నారు, హెచ్ఓడి సర్జికల్ ఆన్కాలజీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, అలాగే సీఈఓ రవికుమార్ గారు ఉన్నారు, అలాగే మెడికల్ సూపరింటెండెంట్ కోటేశ్వరరావు గారు, అలాగే మన స్టాండింగ్ అసోసియేట్ డైరెక్టర్ ఫర్ యాడ్ లైఫ్ అండ్ అకాడమిక్స్ సమితి కల్పన రఘునాథ్ గారు, మిగతా మన తెలుగు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.